స్టార్ రజనీకాంత్ ఈ ఒక్క పేరు చాలు మొదటి రోజు థియేటర్స్ హౌస్ ఫుల్ అవ్వడానికి. ఆయన తమిళ హీరో అయినా తెలుగు మలయాళ హిందీ ఒక్కటేమిటి, అన్ని భాషల్లో ఆయన సినిమా విడుదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు కోట్లలో అభిమానులు ఉన్నారు. తన ఫ్లాప్ సినిమాతో కూడా వసూలు రాబట్టగలిగే హీరోలు ఇద్దరే ఇద్దరు, తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళంలో రజనీకాంత్. అది రజనీ స్టామినా. ఇక ఆయన నటించిన రోబో సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ రాలేదు రజనీకి. వరుస సినిమాలు చేస్తున్నా రజనీ స్థాయి హిట్ పడలేదు. అందుకే ఆయన ఇప్పుడు తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో జత కట్టారు. అవును, రజనీ తన 166వ సినిమాని మురుగదాస్ తో ఫిక్స్ చేశారు. ఆ సినిమా కోసం రజనీ సరసన నయనతారను తీసుకున్నారు దర్శకుడు. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత అందిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శివన్ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాపై తాజా అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని వచ్చే నెల 10 నుంచి మొదలు పెడతారట. అలా మొదలుపెట్టిన ఈ చిత్ర షూటింగ్ నిరాటంకంగా కొనసాగించి ఆగస్టు నాటికి ముగిస్తారట. ఆ తర్వాత నిర్మాణానంతర పనులు ముగించుకొని ఈ సినిమాని ఈ ఏడు దసరాకి విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. రజనీ కూడా ఈ విషయంపై ఓకే అన్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన ఈ ఏడాది సంక్రాంతికి తన సినిమాను విడుదల చేసిన రజనీ దసరాకి కూడా సిద్ధమవడం చూస్తుంటే పండగలనే టార్గెట్ చేసినట్టున్నారు రజనీ సార్ అనేలా ఉంది. ఏదేమైనా ఈ వార్త తలైవా అభిమానులకు పండగ లాంటి వార్తనే చెప్పాలి.